ప్రకాశం జిల్లా విద్యారంగంలో 29 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల ఆకాంక్షను అర్థం చేసుకుని మీ ఆలోచనలను నిజం చేయడానికి ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డిగ్రీ స్థాయిలో మరి ఏ విద్యా సంస్థలో లేని విధంగా అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే డిగ్రీతో పాటు కాంపిటీటివ్ కోచింగ్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పెంపొందించే వినూత్న ప్రణాళికతో ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డిగ్రీతో పాటుగా గ్రూప్స్ కోచింగ్, ఎంఆర్ఓ, సచివాలయం పోస్టులు వంటి మరెన్నో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, పోలీస్ జాబ్స్, ఫార్మసీ జాబ్స్, ఇలా మీరెంచుకున్న రంగంలో డిగ్రీతో పాటు రోజువారీ ప్రోగ్రామ్ లో ఉంచి విద్యార్థికి 100% జాబ్ ఇన్సూరెన్స్ కల్పించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడు మేమున్నాం. మ్యాథమెటిక్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ప్రాజెక్ట్ వర్క్స్, సెమినార్స్ మరియు వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ తో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 100% జాబ్ అష్యూరెన్స్. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏజీ శంకర్ రెడ్డి, చైర్మన్ ఏవి రమణారెడ్డి. అడ్మిషన్ల వివరాలను సంప్రదించండి సెల్ 9176162696 8143666888. ముందుగా ముఖ్యాంశాలు. సీనియర్ నాయకులు పాడిపల్ల గోపాలస్వామి కన్నుమూత, పలువురు ప్రముఖులు నివాళి. నగరంలో ప్రభుత్వ పాఠశాలను నగర మేయర్ అకస్మాత్తుగా తనిఖీ. మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకులు పాటిమెల్ల గోపాలస్వామి కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున సంతపేటలోని ఆయన స్వగృహం నందు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గోపాలస్వామికి పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు ఘటించారు. స్థానిక లాయర్పేటలోని పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ నగర మేయర్ గంగాడ సుజాత డివిజన్ కార్పొరేటర్తో కలిసి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. విద్యార్థుల మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులను వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియా సమావేశంలో పాఠశాల విద్యార్థులకు అమలవుతున్న ప్రభుత్వ పథకాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ బి లక్ష్మీ ప్రసన్న, కార్పొరేటర్ ఎన్ సరోజ, స్కూల్ సూపర్వైజర్ కేవి ప్రసాద్, కె హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. అందంగా ఉంది ఫ్లోరింగ్ కానీ, అలాగే పిల్లలకి చక్కగా అనుకూలంగా స్కూల్లో కూడా చాలా నీట్గా క్లీన్గా తయారు చేయడం జరిగింది. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇవాళ మరి మిడ్ డే మీల్కి ఏం పెడుతున్నారని చెప్పి నేను చూడడానికి వస్తే, ఈరోజు మాత్రం వెజిటబుల్ రైస్, అలాగే బంగాళదుంప కుర్మ, అలాగే చిక్కీ స్వీటు, ఒక ఎగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్స్ ముందుగానే ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం ఇచ్చేస్తున్నారు. నెల సరిపడే ఎగ్స్ కూడా ఇంటింటికి పిల్లలు ఉండే ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేసేది ఏమిటంటే, ప్రతి తల్లిదండ్రులకి తన పిల్లలు బాగా చదువుకోవాలి, ప్రజలకు రావాలనేది ఒక ఆశ. ఆ ఆశని జగనన్న తన బాధ్యతగా తీసుకొని, ఇంతకుముందు ఉండే గవర్నమెంట్స్ ఎలా ఉండేవాళ్ళంటే, పిల్లలు ఓట్లు లేవు కాబట్టి పిల్లలకు ఎడ్యుకేషను తల్లిదండ్రులదే బాధ్యత, మాది కాదనే అనే పందాన్ని ఉండేవాళ్ళు. కానీ జగనన్న ఈనాటి బాలలే రేపు భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళని గొప్పవారిగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రుల కన్నా కూడా గవర్నమెంట్దే బాధ్యత అనే సదుద్దేశంతో మరి ఈనాడు స్కూల్స్ని కూడా రెన్యూవేట్ చేస్తూ, అలాగే ఇంగ్లీష్ మీడియం కావాలన్న ప్రతి బిడ్డ కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి మరి అంతంత వేలకు వెళ్ళి లక్షలు పెట్టి ఫీజులు కట్టి చదివించుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను అంటే ముందుకొచ్చి, ఏ బిడ్డ అయితే ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ఏర్పాటు చేస్తూ, ప్రతిపక్షం వాళ్ళు ఎన్ని రకాలుగా గగ్గోలు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్స్లో చదివించాలని, గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పిల్లలు వెనకబడే తరగతుల వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి, అలాగే ఆ యొక్క తల్లిదండ్రులు ఎక్కువగా కూలి పని చేసుకుని చదివించుకునే పరిస్థితుల్లో మరి ఇంగ్లీష్ మీడియం అనేది అందనే ద్రాక్షలాగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో, మీరు ఎంతవరకు చదువుతారు, ఎల్కేజీ నుంచి కేజీ టు పీజీ వరకు కూడా నాదే బాధ్యత అని చెప్పి జగనన్న తీసుకున్నటువంటి యొక్క బృహత్తరమైన కార్యానికి తల్లిదండ్రులు కూడా ఎంతో ఫిదా అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారండి. అంతేకాదు ఇంకా మనకి బుక్స్ అన్నీ కూడా మరి ఫ్రీగా, ఎడ్యుకేషన్ ఫ్రీతో పాటు ఫ్రీ బుక్స్, అలాగే యూనిఫాము, అంతేకాదు షూ దగ్గర నుంచి టై బెల్ట్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ, అంతేకాకుండా ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే కనుక మరి ఆ యొక్క తల్లి అకౌంట్కి సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తున్నటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్కే ఉంది. అలాగే మా యొక్క ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా మరి 26 స్కూల్స్ ఉన్నాయండి. అందులో చాలా వరకు నాడు నేడులో సెలెక్ట్ అయిన ఫస్ట్ ఫేజ్లో, అలాగే చాలా వరకు ఇంకా సెకండ్ ఫేజ్లో కూడా కొన్ని స్కూల్స్ని మనం మేము కూడా మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కూడా శాంక్షన్ అయిందండి త్వరలోనే. వాటిని కూడా రెన్యువేట్ చేస్తూ మంచి స్కూల్స్, మంచి వాతావరణం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే జగనన్న యొక్క ఉద్దేశాన్ని ఏదైతే ఉందో మా మున్సిపల్ పరిధిలో కూడా మేము కూడా అందరికి అందించాలనే సదుద్దేశంతో ఎక్కడ కూడా ఏమి లోటు లేకుండా చూడాలని మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ముఖ్యమైన ఏంటంటే ఇక్కడ పిల్లలైతే స్ట్రెంగ్త్ పెరిగిందండి నాడు నేడు
कार्यक्रम इंग्लिश मीडियम वर्वा स्कूल बिल्डिंग अंत बन तरह स्ट्रेंथ पे अच्छे दाने तक टीचर्स करवे त्वर नेक्स्ट मंथ नीचे मैं విద్యా వాలంటీర్స్ నిస్తూ ఆ స్కూల్స్ ఏ రకంగా కూడా సబ్జెక్ట్ పరంగా పిల్లల్ని బాధపడకుండా ఉండే విధంగా మేము నెక్స్ట్ మంత్ నుంచి వాలంటీర్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అలాగనే ఇక్కడ ఇంకో చిన్న ప్రాబ్లం ఒకటి చెప్పారు, వాచ్మెన్ ఒకటి సరిగ్గా లేరని, అది కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ప్రతి స్కూల్లో అన్నీ కూడా మరి ఏదైతే ఇక్కడ ఎక్విప్మెంట్ ఉందో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఉన్న ప్రభుత్వ పాఠశాల యందు ప్రభుత్వ పథకాలు విద్యార్థులకు అందిస్తున్నట్లు డిఓ విజయ్ భాస్కర్ తెలిపారు. స్థానిక వారి కార్యాలయంలో P9 తో మాట్లాడుతూ నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన మెరుగుపరిచినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంట్ల ప్రభుత్వ మున్సిపల్ పంచాయతీరాజ్ అన్ని మేనేజ్మెంట్లలోనూ ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అమలు చేయడంతో సక్రమంగా అమలు చేయడంతో పాటు అలాగే మా విద్య అలాగే రోజువారీ బోధన పరీక్షలు వీటన్నిటిని కూడా విద్యార్థుల హాజరు మధ్యాహ్న భోజన పథకం అలాగే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అమ్మఒడి జగనన్న విద్యా కానుక వంటి అన్నిటిని కూడా సక్రమంగా జరిగేలాగా చూడటానికి మరి జిల్లాలో కలెక్టర్ గారి పర్యవేక్షణలో జాయింట్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో జిల్లాలో ఉన్నటువంటి ఎంఈఓలు డిప్యూటీఓలు సెక్టోరల్ ఆఫీసర్స్ సర్వశిక్ష అభియాన్ విద్యాశాఖ ఈ రెండు కూడా మరి సమగ్రంగా సమర్థవంతంగా పనిచేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. వీటిని రెండు భాగాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యేటట్టు చూడటం. ఉదాహరణకి మనకు నాడు నేడులో భాగంగా మరి 1340 స్కూల్స్ని మొదటి ఫేజ్లో మరి గతంలో ఎన్నడూ చూడని విధంగా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. మరి వాటిని యొక్క మెయింటెనెన్స్ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం TMF అనేటువంటి ఒక ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం నేను 5 కోట్ల రూపాయలు మరి ఈ యొక్క పాఠశాలను శుభ్రం చేసుకోవటానికి నియమించినటువంటి శానిటరీ వర్కర్స్ యొక్క వేతనాల నిమిత్తం విడుదల చేయడం జరిగింది 5 కోట్ల రూపాయలను. మరి ఆ బెనిఫిషియల్ CFMS ద్వారా ఆయా శానిటరీ వర్కర్లకి మనం ఈ అమౌంట్ని వాళ్ళ నేరుగా వాళ్ళ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. ప్రతి పాఠశాల నాడు నేడులో బాగు చేయటమే కాదు, దాన్ని చక్కగా మెయింటైన్ చేసే విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఆ విధంగా మనం ఈ యొక్క పాఠశాలలు బాగుంటాయి. ఇక రెండో ఫేజ్లో కూడా 1128 స్కూల్స్ని ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక రెండో ఫేజ్లో 1128 స్కూల్స్లో ఈ యొక్క ఇంకా ఈ యొక్క నాడు నేడులో ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు, డ్రింకింగ్ వాటరు, టాయిలెట్ విత్ రన్నింగ్ వాటరు, స్మార్ట్ టీవీ, అలాగే మరి RO ప్లాంటు, మేజర్ మైనర్ వర్క్స్, ఫర్నిచరు ఇవన్నీ కూడా మరి రెండో ఫేజ్లో కూడా ఇస్తూ ఉంది. మరి వీటిని కూడా ఒక 5 ఇంజనీరింగ్ ఏజెన్సీల ద్వారా పంచాయతీరాజు, RWS, అలాగే సర్వశిక్ష అభియాన్, APWADC వీళ్ళందరి యొక్క సహకారంతో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఇంజనీర్ని పెట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ప్రతి స్కూల్కి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఈ సెకండ్ ఫేజ్లో స్కూల్స్ సమర్థవంతంగా సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది. దీనికి జాయింట్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మరి వారం వారం స్టేట్ నుంచి కూడా ఈ యొక్క రివ్యూ అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా అకాడమిక్ విషయాలను కనుక గమనించినట్లయితే ప్రతి వారానికి మరి ఎంఈఓ గారు కనీసం 2-3 స్కూళ్ళని మరి స్కూల్ బిగినింగ్లోను స్కూల్ ఎండింగ్లోను చూసినట్లయితే నిజంగా స్కూల్స్లో విద్యార్థుల యొక్క హాజరు, ఉపాధ్యాయుల యొక్క మరి పనితీరు కూడా బ్రహ్మాండంగా మెరుగవుతూ ఉంది. మనకి చాలా మంచి టీచర్లు ఉన్నారు, బాగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్కి పెద్ద ఎత్తున ఒక మైగ్రేషన్ స్టార్ట్ అయింది. ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్కి ఒక మైగ్రేషన్ స్టార్ట్ అయింది. ఏ స్కూల్కి వెళ్ళినా
ప్రైవేట్ స్కూల్ నుంచి ఇదిగోండి 50 మంది జాయిన్ అయ్యారు 40 మంది జాయిన్ అయ్యారు అని చెప్పి హెడ్మాస్టర్లు చెప్తూ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితులు చాలా మెరుగైనాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగైంది, టీచర్స్ని ఇచ్చారు. అలాగే ఈ నెలలో మేము రేపు దసరాకి ప్రమోషన్లు కూడా ఇస్తున్నాం, టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం. ఆ రకంగా గవర్నమెంట్ స్కూల్ ఇంప్రూవ్, ప్రభుత్వం బాగా ఇంప్రూవ్ చేసింది, దాంతో స్ట్రెంత్ బాగా పెరిగింది. ఆ మేరకు విజిట్స్ అండ్ ఇన్స్పెక్షన్స్ కూడా బాగా జరిగినట్లయితే ప్రభుత్వ పథకాలు బాగా మెరుగవటమే కాదు, సిలబస్ సకాలంలో పూర్తి చేయాలి టీచర్లు, అలాగే పరీక్షలు సక్రమంగా పెట్టాలా, పరీక్షలు కరెక్ట్గా కరెక్షన్స్ అవి ఇన్ టైంలో చేసి మరి పిల్లల్ని మనం ఇంప్రూవ్మెంట్కి వాళ్ళ పరీక్షల్లో కూడా వాళ్ళ అభివృద్ధి చెందేటట్టుగా కృషి చేయాలి. ఆ విధంగా సంవత్సరం అంతా కృషి చేసినట్లయితే ప్రతి తరగతి ఇంప్రూవ్ అవుతుంది. 10th క్లాస్ ఒక్కటే ముఖ్యం కాదు, అన్ని క్లాసులు ముఖ్యమే. ప్రతి క్లాసు 10th క్లాస్ లాగా భావించి, ప్రతి టీచరు 10th క్లాస్ టీచర్ ఎలా కష్టపడతారో అలా కష్టపడితే 1వ తరగతి నుంచి కూడా చాలా బాగుంటుంది. పీడిఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ మల్లాది విష్ణు క్షమాపణ చెప్పాలని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి కె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఒంగోలు ప్రాంతీయ మండలి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్ రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి వీరాంజనేయులు, జిల్లా సహాయ అధ్యక్షురాలు ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, శ్రీరామా చేయాలి, మల్లాది విష్ణు స్వీకరించాలి, ఉద్యోగ ఉపాధ్యాయ న్యాయబద్ధమైన డిమాండ్స్ చేయాలి, సిపిఎస్ మాట్లాడటం జరిగింది. అది వాళ్ళకి తప్పుగా భావించి ఆ మల్లాది విష్ణు అసహనంగా ఫీల్ అయ్యి మరి ఆ విధంగా నిండు సభలో ఎమ్మెల్సీ మీద దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అప్రజాస్వామిక చర్య, ఒక విధంగా చెప్పాలంటే గోండాగిరి గారిగా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి ఈ గోండాగిరి రాజకీయాలు మేము సహించం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల తరఫున మేము నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం, ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంటాం, మా హక్కుల్ని ఆ విధంగా సాధించుకుంటూ ఉంటాం. కాబట్టి యూటీఎఫ్ అటు పీడిఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఈ చర్యల్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ఇప్పటికైనా మల్లాది విష్ణు గారి మీద ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉందని మేము ఈ సందర్భంగా ఘంటాపాదంగా చెబుతున్నాం. కాబట్టి ఇప్పుడైనా మరి ఈ నిరసనని గుర్తించి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని తక్షణమే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరిస్తూ మరి మల్లాది విష్ణు గారి మీద తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, శాసన మండలి యొక్క గౌరవాన్ని, పీడిఎఫ్ సభ్యుల యొక్క హుందాతనాన్ని, వారి యొక్క ప్రశ్నించే తత్వాన్ని మరి గౌరవించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా మరి రాష్ట్రంలో ఉద్యమం, ఉపాధ్యాయ ఉద్యమం హక్కులు లాగేసుకుంటారో వాళ్ళకి ఎదిరించి ఈ పీడిత జనం వైపు నిలబడే పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఉద్యోగుల పక్షాన్ని నిలబడతారు, ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడతారు, మాట్లాడుతూనే ఉంటారు. ఈరోజు 200 సంవత్సరం అయింది మన ముఖ్యమంత్రి గారి గవర్నమెంటు ఫామ్ అయి ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని, సకాలంలో పీఆర్సీ ఇస్తామని, రెగ్యులర్గా డిఏ ఇస్తామని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేస్తామని చెప్పి చెప్పారు. వాళ్ళ మాట ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు నమ్మారు, మా ఉపాధ్యాయ వర్గం నమ్మింది. ఈరోజు 200 సంవత్సరం అయినా సరే ఈ 4 సమస్యలు ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఉపాధ్యాయ ఉద్యోగులు ఆందోళనగా ఉన్నారు, యూటీఎఫ్ ప్యాప్టో పోరాటం చేసింది. ఈ మాటనే మా పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు గారు ఆ వేదిక మీదే ముఖ్యమంత్రి గారు ఈ విధంగా హామీలు ఇచ్చారు.
వాటిని ఇంతవరకు అమలు చేయలేదు వెంటనే అమలు చేయాలని చెప్పి కోరారు ఇది తప్ప ఇది ఎలా తప్పు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు అంటే మాట్లాడుతూనే ఉంటారు ప్రశ్నిస్తే ఉంటారు మా సమస్యల పరిష్కారం అడుగుతూనే ఉంటారు అడిగే హక్కు మాది ప్రశ్నించే తరం మాది ప్రశ్నించే పిడిఎఫ్ మాది మీరు ప్రభుత్వంలో ఉన్నారు మల్లాది విష్ణు గారు ముఖ్యమంత్రి గారికి చెప్పండి మీరు హామీలు ఇచ్చారు అమలు చేయమని చెప్పండి ఈ రాష్ట్రంలో ఉండే 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పక్షాన మాట్లాడండి పిడిఎఫ్ ఎమ్మెల్సీ మాట్లాడాలని చెప్పండి అలా చెప్పకుండా సమాధానం చెప్పకుండా మీరు వాటర్స్ అటాకింగ్ ఐదుగురు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఏం చేస్తారు మీ సమావేశంలో మీరు పెట్టుకోండి పిడిఎఫ్ ప్రజా సంఘాలు ప్రాప్ట సంఘాలు మొత్తం నిరసనకు నిలిపిస్తూ ఉన్నాయి ఈరోజు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని శాసనమండలి సభ్యుల యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ మల్లాది విష్ణు గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఐ వెంకటేశ్వరరావు గారు ప్రస్తావించినటువంటి సమస్యలు వరియే కాదు ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులు వెంటనే మీరు ఇచ్చి హామీ ఇచ్చారు కనుక హామీలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మల్లాది విష్ణు గారు రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే ఇలానే సమర్థించుకుంటే సామాజిక రుగ్మతలపై ఎక్కువ పెట్టిన బాణం లాంటి వాడు మహాకవి గోరం జాస్వా కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన సాహితీ యోధుడు గుర్రం జాస్వా అని నర్సం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ల అరుణ అన్నారు. గుర్రం జాస్వా గారి 126వ జయంతి సందర్భంగా హౌసింగ్ బోర్డులోని నర్సం ఆధ్వర్యంలో నిర్వహించబడిన గుర్రం జాస్వా సంస్కరణ సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సభలో నర్సం ప్రకాశం జిల్లా కార్యదర్శి శ్రీమతి కత్తి కృపావరం, నర్సం ఉపాధ్యక్షురాలు సుమతి, మారేపల్లి సూర్యకుమారి, కోశాధికారి బీరం అరుణ, సింహాద్రి జ్యోతిమై, చుముకుల శ్రీలక్ష్మి, కొండే శాంతి, లత, గుంటూరు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అంటే ఇంతకంటే కవికి ఇచ్చే నిర్వచనం బహుశా ఎవరు ఇవ్వలేదేమో. అంత అద్భుతమైనటువంటి సాహిత్యంలో చాలా లోతుకెళ్ళినటువంటి మహాకవి ఆయన. అంతేకాదు ఆనాటి సామాజిక రుగ్మతలపై ఎక్కువ పెట్టబడినటువంటి బాణం గుర్రం జాషువా. సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సాహితీ యోధుడు మహాకవి జాషువా. అలాంటి మహాకవి జాషువా 126వ జయంతి ఇక్కడ మన నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత సంఘం నర్సం ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేటువంటిది మేము ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకని చెప్పంటే ఆ మహాకవి జీవితం నాటికి నేటికి ఎప్పటికీ కూడా చిరస్మరణీయం. పోరాట యోధుడు, ఆత్మాభిమానాన్ని నిండి ఉన్నటువంటి మహానుభావుడు, వ్యక్తి ప్రచారకునిగా అనేక గీతాలను రాసి యువతను గ్రామీణులను ఉత్తేజపరిచి యుద్ధానికి సంబంధించిన ఆ ప్రచార గీతాల ద్వారా మరి యుద్ధాన్ని నిలువరించడానికి ఆయన సహాయపడ్డారు. ఆ తర్వాత ఇతర రచనలు స్వతంత్ర రచనలు చేస్తూ గబ్బిలం అనే మహాకావ్యంతో ఆయన చాలా ప్రసిద్ధి పొందారు. ఆ కాలంలో ఉండే సనాతన ధర్మాలన్నిటినీ చాటలతో చెరిగి వేసే కాలం. అలాంటి కాలంలో ఈ గబ్బిలం అనే దళితులకు ఆత్మాభిమానాన్ని కాపాడడానికి ఆయన ఆ కావ్యాన్ని రాశారు. అలాగే కవులని ఎంత నిరసనగా చూసేవాళ్ళు, కవి పోషింపబడలేకపోతే వారి రచనలు అముద్రితంగా ఎంత తీవ్ర వేదనకి లోనవుతాయో వాటన్నిటినీ ఫిరదవసి అనే గ్రంథంలో ఒక కవి పడిన వేదనని ఆయన చాలా క్లియర్గా. సీనియర్ నాయకులు పాడిపల్ల గోపాలస్వామి కన్నుమూత, పలువురు ప్రముఖులు నివాళులు. నగరంలో ప్రభుత్వ పాఠశాలను నగర మేయర్ అకస్మాత్తుగా తనిఖీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.